ప్రధాని నరేంద్ర మోదీ రాక కోసం శంషాబాద్లోని దివ్య సాకేతం సిద్ధమైంది. 5 గంటలకు ముచ్చింతల్లోని దివ్య సాకేతానికి చేరుకొనున్నారు. 216 అడుగుల ఎత్తులో నిర్మించిన శ్రీ రామానుజ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని ముచ్చింతల్ శ్రీరామనగరం దారులపై పెద్ద ఎత్తున నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరం సహస్రాబ్ది వేడుకలకు సిద్ధమైంది. 216 అడుగుల ఎత్తుల నిర్మించిన ఈ రామాంజన విగ్రహం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఇక్రిసాట్ వెళ్లనున్నారు. 50 సంవత్సరాల వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీరామనగరానికి చేరుకొనున్నారు. ఎత్తులో నిర్మించిన శ్రీ రామానుజీయ విగ్రహాన్ని శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించబోతున్నారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. ఇది ఇక్కడ దీని నిర్మాణం కోసం కనీసం 3 సంవత్సరాలు పట్టింది. 2700 మంది కార్మికులు రేయింబవలు శ్రమించి ఈ కళాఖండాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ 108 దివ్య దేశాలు సైతం నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 108 దివ్యక్షేత్రాలు ఇక్కడ ఆలయం చుట్టూ నిర్మించారు. ముచ్చింత ప్రాంతం మొత్తం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రానికి నిలవు కాబోతుంది. సో ఇప్పటికే చూడవచ్చు, ముచ్చింతలకు వచ్చే దారులన్నీ నరేంద్ర మోడీ ఫ్లెక్సీలతో నింపేశారు. భారీ హోర్డింగ్లతో ప్రధాని నరేంద్ర మోడీకి వెల్కమ్ చెప్తూ స్వాగత తోరణాలు సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని రాకను పురస్కరించుకొని ఎస్పీజీ అధికారులు శ్రీరామనగరం సమతామూర్తి ప్రాంగణం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి శ్రీరామనగరం సమతామూర్తి కేంద్రం వరకు రిహార్సల్స్ సైతం పూర్తి చేశారు. సో మొత్తం మీద ప్రధాని రాక కోసం ముచ్చింతల్ శ్రీరామనగరం వేచి చూస్తోంది. ఈ సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ 216 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం శ్రీ రామానుజ విగ్రహాన్ని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. సో శంషాబాద్ ప్రజానీకంతో పాటు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ సమతామూర్తి విగ్రహం వైపు చూస్తున్నారు. మొత్తం మీద ప్రధాని రాక కోసం శ్రీరామనగరం ముస్తాబైందని చెప్పొచ్చు. హైదరాబాద్లోని శ్రీరామనగరం నుండి శ్రీనివాస్, TV5, హైదరాబాద్.